Hello guys, welcome to Foodwala. ఈ రోజు నేను వచ్చేసాను తాడేపల్లిగూడెంలో ఉన్న తాలూకు సెంటర్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ 20 రూపాయలకి 3 పుల్కాస్ దొరుకుతున్నాయి. హ్యాండ్ మేడ్ చేస్తున్నారు, ఇంకా బొగ్గె పొయ్యి మీద దీన్ని కాలుస్తున్నారు. సో ఒకసారి అడిగేద్దాం. అమ్మ ఉన్నారు మనతో పాటు, ఎప్పటి నుంచి పెట్టారు, ఏంది వీటి రేట్లు ఎలా ఉన్నాయి, వీటి దీంతో పాటు కర్రీస్ ఎలా ఇస్తున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది? మేము 2 నెలలైందని పెట్టి. సత్యవతి. ఏమేమి దొరుకుతాయి అమ్మ ఇక్కడ మీ దగ్గర? మా దగ్గర ఇది పుల్కా ఒకటి, పిండి అంతే. ఎలా చేస్తారు ఈ చపాతి? ఆట ఆశీర్వాద ఆట. రోజుకి ఎన్ని కేజీలు ప్రిపేర్ చేస్తారమ్మా? 5 కేజీలు. సో 3 పుల్కాతో పాటు ఇంకేమి ఇస్తారు కర్రీస్, చపాతీస్ కానీ? బంగాళదుంప కర్రీ, పాలకూర పప్పు, ఉల్లిపాయ, అవి మామూలే కామన్ అంతేనండి. ఆయిల్ అనేది యూజ్ చేయరు? ఇంకా ఆయిల్ అసలు లేదు. అంటే ఇప్పుడున్న వాళ్ళు అందరూ గ్యాస్ పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నారు, మీరు బొగ్గె పొయ్యి మీద చేస్తున్నారు, ఎందుకనమ్మా? అంటే ఇలా ఇది టేస్ట్ బాగుంటుందని అన్నారు, అందుకే నేను ఇలా చేస్తాను. సో ఇది టైమింగ్స్ ఏంటమ్మా, ఏ టైం నుంచి ఏ టైం? 5 కాడ నుంచి 10 ఇంటి దాకా ఉంటుందండి. సెలవులు ఏమి ఉండవమ్మా? సెలవు ఏమి ఉండదండి. మీరు ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ? మేము ఇక్కడ ఆడవాళ్ళు ఉంటామండి, ఇంటికాడ పిండి ఆడి పంపిస్తారు మా ఆయన గారు. మేము ఇక్కడ అమ్ముతామండి, ప్యాకింగ్ చేసి పిండి పుల్క మేమే చేసుకుంటామండి. ఒకసారి ఎవరికైనా పుల్క తినాలనిపిస్తే ఇక్కడికి రావాలంటే ఒకసారి అడ్రస్ క్లియర్గా చెప్పవమ్మా. తాలూకా సెంటర్ అండి ఇది, తాడేపల్లిగూడెం ఫైర్ స్టేషన్ పక్కన, మీ సేవా కేంద్రం. అన్నకి ఏంటి అంటే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదండి. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి మీరు చెప్పినట్టు ఆర్డర్ సప్లై చేయబడుతుంది. ఇక్కడ అన్నీ హ్యాండ్మేడే. మా మమ్మీకి, మా డాడీకి సపోర్ట్గా మేము హెల్ప్ చేస్తాం. ఇడ్లీ పిండి, ఇంకా లంచ్ భోజనాలు కన్నా ఏమైనా కావాలంటే ఏమైనా తయారు చేస్తాం. పెళ్ళిళ్ళకి ఇడ్లీ పిండి, దోశల పిండి దొరుకుతుంది, దానితో చట్నీ కూడా ఇక్కడ దొరుకుతుంది. 20 రూపీస్ 30 రూపీస్ ప్యాకెట్ వచ్చేసి ఫ్రెష్, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. పుల్క అంటే, ఇడ్లీ పిండి అంటే ఏదైనా ఫ్రెష్. మీకే ఇలా కావాలంటే అలా సప్లై చేస్తాం ఆర్డర్స్. మొత్తం మేము ముగ్గురు, చెల్లెలు ఇద్దరు వాళ్ళు, మా మమ్మీ, మా డాడీ ఇంటికాడ ఉంటారు, మేము నలుగురు ఇక్కడ ఉంది, మా మమ్మీకి హెల్ప్ చేస్తాం. పెట్టినంటే ఒక 6 నెలలు పెట్టారండి. అంత ముందు లోకల్ ఇది వంట వల్ల ఇప్పుడు వ్యాపారాలు లేక ఏం చేయాలి, ఇది 2 బిజినెస్ పెట్టారండి. అంతకుముందు పిండి వ్యాపారం చేసేవారు, పిండి వ్యాపారం కూడా పడిపోయింది వ్యాపారాలు. ఇప్పుడు కరోనా కోసం కొద్దిగా వ్యాపారాలు లేకండి, మళ్ళీ ఇది 2వ వ్యాపారం పెట్టామండి. ఏదో లైట్గా అలాగే వెళ్తున్నాను, అలాగే భవిష్యత్తు ఏదో కుటుంబం అలాగే వెళ్తున్నాను. ఆడపిల్లని, 3 ఆడపిల్లని మా ఇంట్లో చేతి, మా ఇంటి సొంతంగా మేమంతా శుభ్రం చేసుకునండి, శుభ్రంగా చేస్తామండి. మా వ్యాపారం కొద్దిగా అందరూ వచ్చి పెద్ద పెద్దలు వస్తారు, కోర్టులో లాయర్లు అండి, మామూలుగా పీటర్ గమ్మస్తాలు, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళంతా వచ్చి ఇక్కడ చేస్తారండి. ఫుడ్ మాకు చాలా బాగుంటుంది. మాది ఇడ్లీ పిండి, పుల్కా సెంటర్. మాది మీకు కావాలనిపిస్తే ఫోన్ నెంబర్ 8520919599. మీరు దీని ద్వారా గూగుల్ పే చేసినా, ఆర్డర్ చేసినా మేము వెంటనే సప్లై చేస్తాం. ముగ్గురు అక్క చెల్లెలను కష్టపడి చేస్తున్నాం, చేతితో వండుతున్నాం అన్నీ. దేనిదో మిషన్ ద్వారా ఏది అవ్వదు, అది బొగ్గుల పోయి చేతితో కష్టపడాలి, అది పిండి చేతితో కడిగి చేతితో ఆడితేనే అవుతుంది. అన్నీ చేతులతోటే చేస్తాం, స్వయాన్ మా చేతులతోటే నీట్గా శుభ్రంగా చేసుకునే చేస్తాం. శానిటైజర్ వాడతాం, అన్నీ వాడతాం, అంతా శుభ్రంగానే చేస్తాం. మేము ఏం చేసినా శుభ్రంగా చేయాలి. మా దగ్గర కొనుక్కున్న 4 రకాలుగా తినుకోవాలి, 4 చెప్పాలని ఆనందం అంటే చేస్తాం మేము. 3 అక్కచెల్లెళ్ళు కష్టపడతాం మేము. తను మా పెద్దక్క, మా 2 అక్క, నేను, మా అమ్మగారు, మా నాన్నగారు ఇంటికాడ పిండి ఆడతారు. మా అమ్మ పులక వేస్తే పిండి అమ్ముద్ది. మేము పగలంతా కూడా సాయం చేస్తాం మా అమ్మకి, మా నాన్నకి. 3 ఇంటర్ చదువుకున్నాక ఈ పనికి వచ్చాం మేము. చదువుతూనే ఇదంతా చేసుకుంటున్నాం మేము. మొత్తం ఇడ్లీ పిండి అమ్ముతాం, పులక అమ్ముతాం. మధ్య మధ్యలో ఏదైనా వ్యాపారం పెట్టుకునిపిస్తున్నా కూడా మేమే చేస్తాం. అమ్మ నాన్నకి తోడుగా సాయంగా ఉంటాం. ఎన్ని సంవత్సరాలు ఇప్పటి వరకు అన్నా పిల్లయ్యేంత వరకు మెల్లగా చేస్తూనే ఉంటాం. వీలుంటే పిల్లయ్య కూడా చేస్తాం, అవతల భర్త ఒప్పుకుంటే కనుక పిల్లయ్య కూడా మేము చేస్తాం. ఎందుకంటే అమ్మ నాన్నకి తోడుగా ఉండాలన్న ఆలోచన మాలో ఉంది కాబట్టి మేము ఇప్పటి వరకు పని చేస్తూనే ఉన్నాం. పెద్ద అయినా కూడా మేము చేస్తూనే ఉన్నాం. మాకు భయం లేదు, ఏమీ లేదు, ఎవరేమనుకున్నా మాకు సంబంధం లేదు. మా అమ్మ నాన్నకి కష్టపడాలన్న ఒక ఆలోచన ఒక్కటే మాలో ఉంది. అది తప్ప మాకు ఇంకా ఆశ లేదు, ఏమీ లేదు. అమ్మ నాన్న కష్టపడకూడదు, మేము కష్టపడకూడదు అనుకుంటారు అమ్మ నాన్న. అలాగే మేము అమ్మ నాన్న కష్టపడకూడదు అని కోరుకుంటున్నాం. అందుకని మేము ముగ్గురం కూడా చెయ్యేసి సహాయపడుతున్నాం.
అమ్మాయిలంగా పుట్టినా మాకు గర్వంగానే ఉంది, బాధ లేదు, భయము లేదు, అయ్యో మేము ఆడపిల్లం అన్న ఆలోచన కూడా మాలో లేదు, మా అమ్మ నాకు సాయం చేసే మనస్తత్వం ఒకటి ఉంటే చాలు మాకు. దుర్గా పుల్కా పాయింట్ సెంటర్ దగ్గరకు వచ్చేసాను నేను. వీళ్ళ దగ్గర పుల్కాస్ వచ్చేసినాయి, ఇంకా దాంతోపాటు బంగాళదుంప, టమోటా, ఇంకా పప్పు, పాలకూర, ఇంకా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వచ్చేసింది. నేను ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నాను, ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. సో చాలా రోజుల తర్వాత పుల్కా టేస్ట్ చేస్తున్నాను. ఇప్పటివరకు అన్ని బిర్యానీలు, రైస్, వెజిటేరియన్, అది ఇది, స్నాక్స్, టిఫిన్స్ అన్నీ చేసాం, కానీ పుల్కా చేయలేదు. చాలామంది నన్ను పుల్కా అడిగారు, వాటి పరంగానే వచ్చేసాను. ఒకసారి టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. పచ్చిమిర్చి చాలా రోజుల తర్వాత చూస్తున్నాను, డీప్ ఫ్రైలో చేసిన పచ్చిమిర్చి. ఆనియన్స్ చాలా క్వాంటిటీ ఆఫ్ ఆనియన్స్ ఇచ్చారు దీంతోపాటు, అంటే ఆనియన్స్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి ఎక్కువ ఇచ్చారు. సో ఒకసారి నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ పప్పుతో స్టార్ట్ చేయడం అలవాటు కాబట్టి ఒకసారి పప్పు టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటనేది. పప్పు అయితే చాలా బాగా నచ్చేసింది. నెక్స్ట్ ఆలూ కర్రీ కట్ టేస్ట్ చేద్దాం, ఒకసారి రెండింటిలో వేరియేషన్ చెప్పేస్తాను మీకు. సో టమోటా యాడ్ చేయడం వల్ల స్వీట్నెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. మనం పుల్కా చూసుకోవచ్చు, పెద్ద సైజ్ ఆఫ్ పుల్కా, చాలా స్మూత్గా ఉంది. సో ఇలా తుంచంగానే తినిగిపోతుంది, చాలా బాగుంది. సో ఇందులోకి పాలకూర పప్పు అయితే చాలా బాగా నచ్చేసింది నాకు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చేసినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్ ఫుడ్ వాళ్ళ తరఫుని. సో మ్యాక్సిమం తాడేపల్లిగూడెంలో ఎవరైతే ఉన్నారో పుల్కా నీడెడ్ ఉన్న పర్సన్స్ అందరూ ఖచ్చితంగా ఇక్కడ తీసుకోండి, ఎందుకంటే వీళ్ళు ఆడపిల్లలు అనేది సైతం లెక్క చేయకుండా సమాజంలో ఎవరు ఏమనుకుంటున్నా కానీ పట్టించుకోకుండా రోడ్డు పక్కనే పుల్కా సెంటర్ పెట్టుకుని ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ అమ్మ హెల్ప్ తీసుకుని రన్ చేసుకుంటున్నారు, వాళ్ళ జీవనాధారం అనమాట. సో ఒక్కరోజు ఆగిపోయినా కానీ వీళ్ళకి బతకడం చాలా కష్టం కాబట్టి లాక్డౌన్ టైంలో వీళ్ళు ఇలా పెట్టుకుని రన్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి 2 hours ఇలా వెళ్తూ ఉన్నప్పుడు తాలూకా పక్కనే ఉంటుంది, ఆపోజిట్ ఫుడ్ వేవ్స్కి ఆపోజిట్లో ఉంటుంది. సో ఎవరైనా తెలియని పర్సన్ ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి. 3 pulkas వచ్చేసి 20 rupees విత్ 2 curries వచ్చేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇక్కడికి వచ్చేసినందుకు. ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తెలుసుకోండి, ఇక్కడికి విజిట్ అవ్వండి, టేస్ట్ చేయండి. వీళ్ళ దగ్గర ఎస్పెషల్లీ ఇడ్లీ పిండి ఇంకా దోశ పిండి దొరుకుతుంది. అంటే మనం చాలా చోట్ల చూసుకోవచ్చు, మన పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఆల్రెడీ ప్యాకెడ్గా ఉండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి చాలా డేస్ తర్వాత తీసి మనకి ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ వీళ్ళు లైవ్గా ఏ రోజుకి ఆ రోజు ఎవ్రీడే తీసుకొచ్చేసి ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తున్నారు. మేము 2 days అబ్జర్వ్ చేసే వాళ్ళని, 2 days మేము పర్మిషన్ కోసం వీళ్ళు చుట్టూ తిరిగాం, బట్ వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు గాల్స్ అని చెప్పేసి. సో ఫైనల్గా మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారు, మేము చెప్పే విధానం కన్వే అయ్యి వీళ్ళు మాకు ఆపర్చునిటీ ఇచ్చారు షూట్ చేయడానికి. సో ఈరోజు మేము ఇక్కడికి వచ్చేసాము. దోశ పిండి మీకు కావాలంటే 20 rupees దొరుకుతుంది, ఇడ్లీ పిండి కావాలనుకుంటే 20 rupees దొరుకుతుంది, 30 rupees దొరుకుతుంది, దోశ పిండి కూడా 20 దొరుకుతుంది, 30 దొరుకుతుంది. మీకు ఏ సైజ్ ఆఫ్ క్వాంటిటీ కావాలంటే ఆ సైజ్ ఆఫ్ క్వాంటిటీ వీళ్ళ దొరుకుతుంది. ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే వీళ్ళ దగ్గర చట్నీస్ కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి, ఏ చట్నీస్ కావాలంటే ఆ చట్నీస్ మీకు ప్యాక్ చేసేస్తారు. ఇంకా ఇదే కాకుండా ఇంకెవరికన్నా ఫంక్షన్స్ కానీ క్యాటరింగ్స్ కానీ ఇలాంటివి ముందుగా మీకు కావాలి అనుకుంటే వాళ్ళ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే ముందుగా ప్రిపేర్ చేసి పెడతారు మీకు, మీరు దాని ద్వారా మీరు వాటిని తీసుకుని వెళ్ళొచ్చు మీరు. కానీ తప్పకుండా అయితే ముందు గూగుల్ పే ఆర్ ఫోన్ పే చేయాలి, ఆ మనీ ఉంటేనే చేయగలుగుతారు, అంతేగాని ముందుగా చేసేసి పెట్టమంటే వీళ్ళకి అంత క్యాపబిలిటీ లేదు. సో వీళ్ళు చాలా హార్డ్ వర్క్తో ఎదుగుతున్నారు ప్రజెంట్. సో ఈ లాక్డౌన్ టైంలో ఇంకా కష్టంగా ఉంది కాబట్టి సామాన్యులకి బతకడం చాలా కష్టంగా ఉంది కాబట్టి వీళ్ళు ఇంకా రోడ్ సైడ్ పెట్టుకుని ఏదో జీవనాధారం నడిపిస్తున్నారు. మా నుంచి చాలా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి, ఇంకా ఫర్దర్గా మీకు మా నుంచి అప్డేట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి, ఖచ్చితంగా మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇంకా మా సోషల్ మీడియా పేజెస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటిని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా పొట్ట చచ్చిపోతుంది అయ్యా.